బుడమేరు పరిశీలనకు వెళ్లిన సమయంలో సీఎం చంద్రబాబుకు పెద్ద ప్రమాదం తప్పింది. దేవీనగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రైల్వే బ్రిడ్జిపై ఉన్న సమయంలోనే ట్రైన్ వచ్చింది. ట్రైన్ను చూసి వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో ఆ సమయంలో సీఎం పక్కన ఉన్న ర్యాంప్ పైకి వెళ్లారు. తర్వాత కార్యకర్తలు లైన్ మెన్ ను తీసుకొచ్చి ఎర్ర జెండా ఊపటంతో ట్రైన్ ఆగింది. దీంతో సీఎంకి పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. సరిగ్గా చంద్రబాబుకి 3 అడుగుల దూరంలో ట్రైన్ నిలిచింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంత ప్రమాదకర సిచ్యువేషన్ లో నుంచున్నారో విజువల్స్ లో మనం చూస్తున్నాము. కరెక్ట్ గా కూడా పక్కనే అక్కడ ట్రైన్ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక రైల్ ర్యాంప్ మీదకైతే వచ్చి ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఆయన అక్కడ నిలుచొని అక్కడ మొత్తం కూడా పరిస్థితిని పరిశీలిస్తున్న సమయంలో దేవీనగర్ ప్రాంతంలో రైల్వే బ్రిడ్జిపై ఉన్న సమయంలోనే ఈ ట్రైన్ కరెక్ట్గా అక్కడికి వచ్చింది. ఇక ట్రైన్ను చూశారు ఇటు సీఎం సెక్యూరిటీ సిబ్బంది. ఇక చూసిన వెంటనే కూడా అప్రమత్తమయ్యారు. ఇక అదే సమయంలో అక్కడ మనం చూస్తున్నాము బ్రిడ్జిపై ఉండటం వల్ల ఎటు వెళ్ళటానికి కూడా దారి లేదు. సో అందుకని చెప్పి ఆ పక్కన ర్యాంప్ ఏదైతే ఉందో అక్కడే నుంచున్నారు. కరెక్ట్గా కూడా 3 అడుగులు మాత్రమే దూరం ఉంది. ఇక ఆ తర్వాత అయితే వెంటనే కార్యకర్తలు లైన్ మెన్ తీసుకొచ్చి ఎర్ర జెండా ఊపటంతో ట్రైన్ ఆగింది. ఈ మొత్తం ఇన్సిడెంట్ చూస్తే కనుక పెద్ద ప్రమాదమే తప్పినట్లు అర్థమవుతుంది. ఈ ప్రమాదకరమైన సిచ్యువేషన్ గురించి మరిన్ని డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, అక్కడ లైన్ మెన్ కి ముందుగానే అసలు తెలియదా ఈ విషయం? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అసలు ఈ ప్రమాదం పైన? ఒకటి, చాలా పెద్ద పెను ప్రమాదం నుంచే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయటపడ్డాడని చెప్పొచ్చు. విజువల్ చూస్తున్నా కూడా చూస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక వణుకు పుడుతుంది. ఇది ట్రైన్ ఆ సమయంలో వస్తుంది అని చంద్రబాబు నాయుడు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఆయనతో పాటు ఉన్న అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంలో. అది దేవీనగర్ ప్రాంతంలో ఉన్న సింగిల్ ట్రాక్, ఆ సింగిల్ ట్రాక్ మీద నుంచి ఈ ప్యాసింజర్ ట్రైన్ ఆ సమయంలో వస్తుంది అని అక్కడ ఉన్న అధికారులు కూడా ఎవరూ చెప్పలేకపోయారు. పైగా చంద్రబాబు నాయుడు ఆ ట్రాక్ మీదకి అకస్మాత్తుగా నడుచుకుంటూ వస్తారన్న విషయాన్ని కూడా అధికారులు అంచనా వేయలేకపోయారు. బేసిక్గా మధురా నగర్ ఏరియా, దేవీనగర్ ఏరియా, ఈ సరౌండింగ్స్ మొత్తాన్ని కూడా ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తూ ఉన్నారు. బుడమేరులో అయితే స్వయంగా పంటు మీద అత్యంత ప్రమాదకరమైన జరిగినా కూడా అయినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా బుడమేరులో వరద ప్రాంత బుడమేరులో ప్రవహిస్తున్న వరద నీటిని, అంతేకాకుండా బుడమేరుకి ఎక్కడైతే గండ్లు పడ్డాయో ఆ గండ్లు మొత్తాన్ని కూడా పరిశీలించడానికి చంద్రబాబు పంటు మీద కూడా రిస్క్ చేసి వెళ్ళటం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత అటు నుంచి మధురానగర్ వచ్చారు, మధురానగర్ నుంచి దేవీనగర్ వచ్చారు. దేవీనగర్ వచ్చి కింద బుడవేరు, బుడవేరు గట్టు మీద నుంచి నిలబడి ఆ చుట్టుపక్కల వరద ప్రాంతం ఏ విధంగా ముంచెత్తింది, ఏ విధంగా గళ్ళు పడ్డాయి, ఏ విధంగా వరద నీరు ప్రవహిస్తుంది, ఇవన్నీ కూడా అంచనా వేస్తూ అధికారులకి సమాచారం తెలుసుకుంటూ అక్కడున్న ప్రజలందరితో కూడా మాట్లాడుతూ అకస్మాత్తుగా చంద్రబాబు కింది నుంచి చూస్తే వరద తీవ్రత సరిగా కనిపించట్లేదన్న ఉద్దేశంతో పైన ఉన్న రైల్వే ట్రాక్ మీదకి అకస్మాత్తుగా వెళ్ళిపోయారు. ఒక సీఎం అంతటి వ్యక్తి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవడంతో ఆయన ఆగమని చెప్పే ధైర్యం మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా సరిపోదు. సహజంగానే స్వయంగా సీఎం పైకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అధికారులు కూడా ఆయన యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోయారు. చంద్రబాబు నాయుడు ముందు, వెనక ఆయన సెక్యూరిటీ, ఆ పక్కన అధికారులు, వెనక తెలుగుదేశం పార్టీ నేతలు, వీళ్ళందరూ కూడా చంద్రబాబుతో పాటు పైకెక్కి రైల్వే ట్రాక్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. రైల్వే ట్రాక్ పట్టాలు మధ్యలోంచి అధికారులు సిబ్బంది అంతా నడుస్తూ ఉంటే
చంద్రబాబు కూడా వాళ్ళకు ముందు నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉన్న సందర్భంలో సడన్గా ఎదురుగా ప్యాసింజర్ వచ్చింది. ప్యాసింజర్ రావడంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబుని అలర్ట్ చేయటం, అలర్ట్ చేసిన వెంటనే ఆయన రైల్వే ట్రాక్ మీద నుంచి అంటే పట్టాల మధ్యలోంచి పక్కనే ర్యాంప్ లాంటి నిర్మాణం చేశారు. అక్కడ మధురానగర్ దేవీనగర్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో కింద నుంచి కెనాల్ వెళ్తుంది, పైనుంచి బ్రిడ్జ్ నిర్మించారు. ఆ బ్రిడ్జ్ మీద ట్రాక్ పక్కనే రైల్వే ఉద్యోగులు పనిచేయడానికి, రైల్వే ఉద్యోగులు నడుచుకుంటూ వెళ్ళటానికి జస్ట్ ఒక అడుగున్నర గ్యాప్తో, అడుగున్నర వెడల్పుతో చిన్న ర్యాంప్ లాంటిది ఐరన్ స్ట్రక్చర్ చేశారు. రైల్వే ట్రాక్ ఉంటుంది, రైల్వే పట్ట పక్క